నమస్కారం. eenews కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనపర్ నియోజకవర్గం బలభద్రపురంలో సభ్యుల బుల్లియారెడ్డి విద్యా పరిషత్ హైస్కూల్ నందు విద్యార్థులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న విద్యా కానుకలో భాగంగా స్కూల్ బ్యాగులను, పుస్తకాలను, షూస్, సాక్స్లు, స్కూల్ యూనిఫామ్ బెల్ట్తో కూడిన కిట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు గ్రామ అభివృద్ధిదాత కొవ్వూరి వెంకటరామారెడ్డి చేతుల మీదుగా గ్రామ అధ్యక్షులు నల్లమిల్లి వెంకటరామారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎటువంటి ఆటంకం లేకుండా తల్లిదండ్రులకు భారం కాకూడదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు అవసరమైన ప్రతి దానిని సమకూర్చడం చాలా మంచి నిర్ణయం అని అన్నారు. ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళకు కూడా ఈ నిర్ణయం వలన తమ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారని, అంతేకాకుండా ముఖ్యమంత్రి ప్రజలకు అవసరమైన ప్రతి కార్యక్రమాన్ని చాలా సిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని, ఇటువంటి మంత్రి దొరకడం ఆంధ్రప్రదేశ్ చాలా అదృష్టం చేసుకుందని అన్నారు. వెంకటరామారెడ్డి గారి చేతుల మీద మాడెం లావణ్య వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం వందే చేయడం జరుగుతూ ఉంది. ఆనందరెడ్డి గారి చేతుల మీదుగా సత్తల వీరేంద్ర రెడ్డి విద్యార్థికి ఒక కిట్ అందజేస్తా ఉన్నారు. ఆనందరెడ్డి గారి చేతుల పిల్లలకే గౌరనీయులు పడాల వెంకటరెడ్డి గారి చేతుల మీద కర్రీ సత్యవేణి ఉన్నటువంటి ఒక విద్యార్థికి 15,000 రూపాయలు అమ్మఒడి వస్తుంది, అలాగనే 12,000 రూపాయలు మళ్ళీ ఇంటర్మీడియట్. ఒక మహత్తరమైనటువంటి కానుకని ఈ రోజు విద్యార్థులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పంపిణీ చేస్తున్నారు. ఆ కార్యక్రమం హలో